అంబాని ఇది పేరు కాదు, బ్రాండ్. భారతీయ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యమే నిర్మించుకున్నాడు అంబాని. ఇండియాలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఆస్తి ఉన్నా, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒకలా వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. తన కొడుకు ఆకాష్ అంబానీ మీద ముఖేష్ అంబానీ కోపంతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆకాష్ అంబానీ ఓసారి వాచ్మెన్తో గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాష్ను మందలించి వాచ్మెన్కు సారీ చెప్పమని ఆదేశించారని తెలుస్తోంది. ఆకాష్ కూడా తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా వాచ్మెన్కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించారు. ఎప్పుడు సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ ఆకాష్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లుగా నీతా చెప్పారు. ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలను సరిగ్గా పెంచే ప్రాసెస్లో అతి గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, అంబానీ ఫ్యామిలీ ఘటన ఇదే విషయం చెప్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక అటు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందడానికి సక్సెస్ మార్గంలో నడవడం వెనక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలాసార్లు ముఖేష్ అంబానీ చెప్పారు.